ఇక్కడ పార్థ గారు కూడా అలానే చూసుకుంటున్నారు. పప్పు పాలకూర, వంకాయ టమాటా, బంగాళదుంప ఫ్రై, ఆ కూర వీటితో పార్థ గారికి అన్నయ్య గారికి సుష్టిగా భోజనం పెడతాను. ఇదేంటి బయట కారు లేదు, వదన్ గారు కూడా లేరు. అయ్యో రామ, ఇప్పుడు నేను ఆఫీస్కి ఎలా వెళ్ళాలి? అమ్మో, ఈ విషయం అత్తయ్య గారికి చెప్తే ఆఫీస్కి వెళ్ళొద్దని చెప్తారు. కష్టపడి చేసిన వంటలన్నీ వేస్ట్ అయిపోతాయి. సరేలే, ఇలాగోలో ఆటోలోనే వెళ్ళిపోతాను. బాబు, ఇదిగో ఈ అడ్రస్ కి తీసుకెళ్ళాలి. అలాగే మేడం. అరిటాకులు తీసుకోవాలి, మార్కెట్ మీద నుంచి పోనివ్వాలి. అలాగే మేడం. కారులో క్యారేజ్ ఉంటుంది, వెళ్ళి తీసుకురా. ఓకే మేడం. నాకు అదే అర్థం కావడం లేదురా. ఇదిగో నా పెళ్ళాం మరీ ఇంతగా మారిపోయిందంటే నాకెందుకో ప్రకృతి వైపరీత్యం ఏమని భయంగా ఉంది. బావా, తన కోసం క్యారేజీలు తెప్పించుకునే రకమే గాని నీ కోసం క్యారేజీలు తెచ్చే రకం కాదు. బహుశా మా అక్కకి నీ మీద ప్రేమ పెరిగినట్టుంది. ప్రేమ నా బొంద, త్రిపుర పర్పస్ లేనిదే ఎప్పుడు ఏ పని చేయదు. ఇప్పుడే పర్పస్ తో తీసుకొచ్చింది. ఇదిగో బాబు, ఈ విజిటింగ్ కార్డులో ఉన్న అడ్రస్ ఇదే కదా? ఇదేనమ్మా. సరే, ఎంతైంది? 200. అయ్యో రామా, 200? ఇదెక్కడ న్యాయమండి? పార్థు గారి ఇంటి నుంచి ఆఫీస్కి రావడానికి 200 రూపాయల? ఇవే 200తో ఈ ఊరు నుంచి మా ఊరికి వెళ్ళిపోవచ్చు తెలుసా? ఇదిగో నేను ఈ సిటీకి కొత్తని నన్ను మోసం చేస్తున్నావేమో. నీకు 15 రూపాయల కంటే ఎక్కువ ఇవ్వను. ఏంటమ్మా, నీకెలా కనిపిస్తున్నాను నేను? మీటర్ 200 రూపాయలైంది, 15 రూపాయలు ఇస్తావా?
ఇదేంటి ఏకంగా ఆటోలోనే వచ్చేసింది ఏంటమ్మా మీరు ఈ కంపెనీ ప్రొపరేటర్ పార్దు గారి భార్యనా సూర్యనారాయణ గారి కోడలా అమ్మా ఆ మాట ముందే చెప్పాలి కదమ్మా అంటే పార్దు గారు మీకు ముందే తెలుసా సరే సరే ఫైనల్ గా 50 రూపాయలు తీసుకోండి అమ్మా మీలాంటి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోకూడదమ్మా నా కొడుకు బాగా చదువుకున్నాడు కొంచెం ఏదైనా ఉద్యోగం ఉంటే ఇప్పించండి అమ్మా ఉద్యోగమా ప్లీజ్ అమ్మా అది తర్వాత ముందే డబ్బులు తీసుకో పార్థుగారి భార్యననే చెప్పొచ్చు లేదు ఇప్పటికే ఆటోవాడికి చెప్తే ఏకంగా ఉద్యోగం కావాలని అడిగాడు ఇక నుంచి ఎవరికి నేను పార్థుగారి భార్యననే చెప్పకూడదు మేడం ఎవరు కావాలని అడుగుతుంటే మీలో మీరే మాట్లాడుకుంటారేంటి బాబు అది నేను పార్థుగారిని కలవాలి అవునా మా సార్ అపాయింట్మెంట్ ఉందా అవన్నీ నాకు తెలీదు ఈ క్యారేజ్ లో కమ్మని కోర్లు ఉన్నాయి పార్థుగారికి వెళ్ళి వడ్డించాలి కాస్త నన్ను లోపలికి వెళ్ళనివ్వు హలో మేడం ఎవరిని పడితే వాళ్ళని లోపలికి వెళ్ళనిస్తే సార్ కోపడతారు మర్యాదగా వెళ్ళిపోండి ఇదిగో బాబు ఇంత కష్టపడి వంటలు చేసుకుని వస్తే వెళ్ళిపోమని చెప్తావేంటి పార్థుగారికి ఇంటి నుంచి భోజనం తీసుకొచ్చాను కార్లో క్యారేజ్ ఉంటుంది వెళ్ళి తీసుకురా ఓకే మేడం ఆల్రెడీ త్రిపుర మేడం ఇంటి నుంచి భోజనం తీసుకొచ్చారు కదా ఇంటి నుంచి భోజనం తెచ్చానంటే ఆలోచిస్తావేంటి కాస్త నన్ను లోపలికి వెళ్ళనిస్తే పార్థు గారికి భోజనం వడ్డిస్తాను కావాలంటే టీ ఖర్చులకి 2 రూపాయలు ఇస్తానులే నన్ను లోపలికి వెళ్ళనివ్వు ఏంటి టీకి డబ్బులు ఇస్తారా లంచం ఇస్తారా బా నువ్వేమైనా అనుకో కష్టపడి చేసిన వంటలన్నీ వేస్ట్ అయిపోతాయి నన్ను లోపలికి పంపించువయ్యా ప్లీజ్ బాబు మేడం మా సార్కి ఎప్పుడు ఇంటి దగ్గర నుంచి క్యారేజ్ రాదు వచ్చిన ఈ రోజు అస్సలు రాదు మీరు ఎవరో గాని వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అబ్బా ఇనికి ఎలా చెప్పాలరా దేవుడా ఏరా బామర్ది ఏంటి సంగతులు అలాగా మేడం మేడం తర్వాత చేస్తారా హలో మేడం మేడం ఎవరు కావాలి మరి మరండి పార్థు గారికి భోజనం తెచ్చానండి మేడం చెప్తుంటే వినకుండా దొంగలాగా పరిగెత్తి వచ్చేసారేంటి ఇదిగో కావాలంటే మీ ఇద్దరికి చెరుకు టీ కప్పుకి డబ్బులు ఇస్తానులే నన్ను లోపలికి వెళ్ళనివ్వండి పార్థు గారికి భోజనం పెట్టాలి
భోజనం ఎవరికండి? అమ్మా, మా బాస్కి రెగ్యులర్ గా హోటల్ నుంచి వచ్చే లంచ్ బాక్స్ అది. ఇది ఎక్కడ విడ్డూరం అండి? నేను ఇంటి దగ్గర నుంచి ఎంత కష్టపడి భోజనం తీసుకొస్తే నన్ను లోపలికి పంపించకుండా ఆ హోటల్ అబ్బాయిని పంపించేస్తున్నారు. అమ్మా, ముందు మీరు బయటికి వెళ్ళిపోండి. మేడం, ప్లీజ్ మేడం, వెళ్ళండి. వెళ్ళండి మేడం, వెళ్ళిపోండి. అది కాదండి, ప్లీజ్ నన్ను కాస్త లోపలికి వెళ్ళనివ్వండి. మేడం, వెళ్ళిపోండి. సెక్యూరిటీ, గో బ్యాక్. చెలమా, నువ్వేంటిక్కడ? మరండి, నేనండి ఇంటి దగ్గర నుంచి పార్థు గారికి భోజనం తీసుకొచ్చాను అన్నయ్య గారు. వామ్మో, ఈవిడ ఈశ్వర్ గారి చెల్లెలా. అమూల్య, నువ్వేంటిక్కడ? మరండి, పార్థు గారండి, మీకోసం నేను భోజనం తీసుకొచ్చానండి. నా కోసం భోజనం తీసుకొచ్చావా? ఏ, ఎవరు చెప్పారు నీకు తీసుకురమ్మని? రే పార్థు, ఈ అమ్మాయి ఫోటోలో కంటే ఇప్పుడే బాగుందిరా. పార్థు గారండి, ఈవిడెవరండి? మిమ్మల్ని రాని పిలుస్తున్నారు. మా చెల్లెమ్మని నిన్ను ఇలా చూస్తుంటే నా రెండు కళ్ళు చాలటం లేదురా. పార్థు గారండి, మిమ్మల్ని మీ ఆఫీస్లో అందరూ రా అని పిలుస్తారా? అమూల్య, వీళ్ళిద్దరూ పార్థుకు బెస్ట్ ఫ్రెండ్స్ అమ్మా. ఓ, అవునా అన్నయ్య? రే పార్థు, పెళ్ళైన ఇన్ని రోజులకి మా సిస్టర్ ని ఇప్పుడు చూపించావురా. రే పార్థు, ఈ శుభ సందర్భంగా నువ్వు నాకు చాలా పెద్ద పార్టీ ఇవ్వాలరా. రే, నోరు మూస్తావా లేదా? నిన్ను కదిలిస్తే పార్టీ అంటావు. మై డియర్ స్టాఫ్ అండ్ మై డియర్ క్లోజ్ ఫ్రెండ్స్, ఈ అమ్మాయి పేరు అమూల్య, తను నా భార్య.
అమ్మో, ఈవిడ సార్ భార్యన్న. ఇంకా నయం. గట్టిగా మాట్లాడి ఉంటే నా ఉద్యోగం పోయేది. రే, మేడ్ ఫర్ ఈచ్ అదర్లా నీ సెలక్షన్ అద్దరిపోయిందిరా. కంగ్రాట్స్. రే, ఓవర్ చేయకు. నాకు ఇలాంటి నచ్చవు నీకు తెలుసు కదా. అమూల్య, నువ్వు లంచ్ తీసుకొచ్చావు కదా, పద తిందాం. అయ్యో, నేను తీసుకొస్తాను పార్థు గారు. మేడం, నేను తీసుకొస్తా. ఏం అక్కర్లేదు, నువ్వు వెళ్ళు, నేను తీసుకెళ్తానులే. ఈశ్వర్, నేను లంచ్ తీసుకొచ్చాను, రా. అక్క, నాకు కూడా. All of you, go and have your lunch. Hey, ఏమన్న వెరైటీస్ ఉంటే మాకు పంపిండి. ఐశ్వర్య, రా. బాబా, త్రిపురకు భోజనం ఎందుకు తీసుకొచ్చిందో ఇప్పుడు నాకు అర్థమైంది. ఒరే, నీకిప్పుడు అర్థమైందిరా, నాకెప్పుడో అర్థమైందిరా మా చెల్లెల్ని చూసినప్పుడే. ఎంతైనా ఆడాలకి చెల్సి ఎక్కువ బావా. పార్థుకు మా చెల్లెలు భోజనం తెచ్చిందని నీకు మీ ఆవిడ భోజనం తెచ్చింది. ఒరే, మొత్తానికి అమూల్యం చూస్తే నా పెళ్ళాలను మార్పు వస్తుందిరా. నాకు చాలా సంతోషంగా ఉందిరా జంబో. త్రిపుర, ఒక పక్క నువ్వు, మరో పక్క అమూల్య ఈరోజు ఆఫీస్లో ఇంటి వాతావరణం తలపిస్తున్నారు. చూడు, అమూల్య పార్థుకి భోజనం వడ్డిస్తుంది. త్వరగా వడ్డించు అమూల్య, ఇరుజెందుకు బాగా ఆకలిస్తుంది. అమూల్య, నువ్వు ఈరోజు చేసిన పనికి నాకు చాలా కోపం వచ్చుంటది. కానీ నువ్వు కష్టపడి వంట చేసి ఇలా అరిటాకులు పట్టుకుని వస్తే చాలా నవ్వొస్తుంది. పార్థు గారండి, అరిటాకులో భోజనం చేస్తే వంటలు ఎంతో రుచిగా ఉంటాయండి. అవును, ఈరోజు వంట వార్పు ప్రోగ్రాం పెట్టుకున్నా, చదువుకోవాల్సిందేం లేదా? పార్థు గారండి, మరేమో, నేను రాత్రి మొత్తం చదివేసుకున్నానండి. పాపం, మీరు రోజు హోటల్ భోజనం చేస్తున్నారు కదండి, నా కోసం ఇంత చేస్తున్న మీకోసం ఒక్కరోజైనా భోజనం తీసుకెళ్లాలనిపించిందండి. అత్తయ్య గారిని అడగగానే వెంటనే ఒప్పేసుకున్నారు. సరే సరే, ఆకలిస్తుంది, వడ్డించాల్సింది వడ్డించే. త్రిప్రక్క, ఈ రోజు నేను బావా నీ చేతి వెంట కుమ్మేస్తాం. వడ్డించు, దా. వడ్డించు వడ్డించు త్రిపుర, లేదంటే వాడు ఆకలితో మనల్ని తినేసేలా ఉన్నాడు. పార్థ గారండి, ఈ వంకాయ కూర వేసుకోండి, చాలా బాగుంటుంది. ఏ త్రిపుర, వడ్డించమంటే అటు చూస్తానంటే? ఇదిగో వడ్డిస్తున్నాను ఈశ్వర్. అక్క, ఇన్ని రకాల ఐటమ్స్ చూస్తుంటేనే నాకు నోరు ఊరిపోతుంది. నాకొక్కడికి ఇన్ని రకాల వంటకాలు ఎందుకు అమూల్య? అయ్యో రామా, అలా అంటారేంటి పార్థు గారు? ఓ
ఒక్కొక్క కూరకి ఒక్కొక్క రుచి, ఒక్కొక్క రుచికి ఒక్కొక్క ముద్ద. తినేదేదో పుష్టిగా తినాలి కదా పార్థు గారు. మీరు శుభ్రంగా భోంచేయండి. అలాగా. గతంలో జరిగిన పొరపాటు ఈసారి నేను జరగనివ్వను. ఉండు, నీ పని చెప్తాను.